హలో, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాల్టి రెసిపీ టేస్టీ టేస్టీ ఎగ్ రోల్. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు, హాఫ్ టమాటా పీసెస్, కొత్తిమీర, 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 3 స్పూన్స్ కారం, పసుపు వేసి లైట్గా కలుపుకోవాలి. జస్ట్ ఫ్లేవర్ కోసం 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎగ్స్ కూడా బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ యాడ్ చేశాను. వీటిని బాగా స్పైసెస్తో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పెనం పెట్టుకొని ముందుగా ఒత్తి పెట్టుకున్న చపాతీలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అన్ని చపాతీస్ని, ఎన్ని ఒత్తుకుంటే అన్ని చపాతీస్, ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు సెకండ్ చపాతీ కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము. 2 సైడ్లు కొంచెం ఆయిల్ వేసుకొని, ఎందుకంటే మనం ఎగ్ స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఒక జస్ట్ 20% మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చపాతీ వేసి దాని మీద ఎగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా మొత్తం ఈవెన్గా సెట్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని ఈ ఎగ్ కుక్ అయ్యేదానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత దీన్ని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎగ్ అనేది లిక్విడ్గా ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అయిపోతుంది. సో స్పాచులతోటి సైడ్స్ అలా అనుకుంటే సెట్ అయిపోతుంది. ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చపాతీ, ఎగ్ 2 బోత్ సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సెకండ్ చపాతీ కూడా అలాగే లైట్గా ఫ్రై చేసిన దాన్ని వేసి మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ వేసి లైట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఎక్స్ట్రా ఎక్సెస్ వచ్చిందంతా లోపలికి అలా అట్లకారుతోటి కవర్ చేసేసుకోవాలి స్పాచులతోటి. ఇప్పుడు కొంచెం ఆయిల్ చల్లుకుందాము. ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీ రోల్స్ని జస్ట్ ఇప్పుడు రోల్స్ లాగా చేసుకుందాము. దీంట్లో పచ్చి ఆనియన్స్ పెడుతున్నాను నేను, మీరు ఫ్రై చేసి కూడా పెట్టుకోవచ్చు. పచ్చి ఆనియన్స్ కొంచెం టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ కంటే. అంతే, దీన్ని ఇలా ఓపెన్ అయిపోకుండా ఫాయిల్ షీట్తో కవర్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చపాతీ రోల్ రెడీ. ఇది కొంచెం హెల్దీగా, కొంచెం హెవీగా ఉండే బ్రేక్ఫాస్ట్. టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.